श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकులకు నా నమస్కారములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసము యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితంలో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీదంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండల గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానం మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల నుండి మిశ్రమ ఆదాయం కలిసి వస్తూ ఉంటుంది. మిశ్రమ ఫలితాలు చేతికొస్తాయి. ఏ పని చేసినా సమఫాలుగా కనిపిస్తూ ఉంటాయి. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆదాయం 14, వ్యయము 14, సమఫాలుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సొంత ప్రయత్నాలు, సొంత వ్యాపారాలు చేసే వ్యక్తులకు కొంత పర్వాలేదు అనిపించినా కూడా ఖర్చు రూపేణా కుటుంబపరంగా కానీ అధిక ఖర్చు జరగటము, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడి డబ్బు వృధాగా ఖర్చు చేయటం కూడా ఈ రాశి వారికి తగిలే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే చిరు వ్యాపారస్తులకు కొంత నష్టచీకులు ఈ నెల నుండి ఎదురయ్యి పోను స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగాలలో, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత అవకతవకలతో పాటు ఒక గోళ్ళు, ఒక మనం ఒక ఎయిమ్ అనేది నిర్ణయించుకుంటే అది లాస్ అవ్వటంలో, అది ప్రొజెక్ట్ చేయటంలో, అది పూర్తిగా చేరుకోవటంలో కొంత మిశ్రమ ఫలితాలు జరిగి ఇతరుల వల్ల మనకు కొంత నష్టచీకు జరిగే అవకాశం వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ నెలలో వృశ్చిక రాశి వారికి స్త్రీలకు అమితమైన విశిష్టమైన పనులు చేతికొస్తాయి. ఎలా అంటే వారు చేసే ఉద్యోగాల్లో కానీ లోగడ ఆశించినటువంటి ప్రమోషన్స్ కానీ, బదిలీలు కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో, కొత్త ప్రయత్నాలలో కానీ ఇంప్రూవ్మెంట్ అవకాశాలు, విద్యార్థులు నూతన ప్రదేశాలకు వెళ్ళటము, వీసాల సమస్యలతో సతమతం అవుతున్న వారు కూడా ఈ నెల నుండి ప్రయత్నము చేస్తే మంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి స్త్రీలకు. అలాగే వివాహ విషయాల్లో ఆటంకాలు పడుతూ, వివాహాలు కోరికలు తీరక వయసు మీరిపోతూ, ఎన్నో పూజాది కార్యక్రమాల్లో ఎన్నో విశిష్ట ఆదరణతో విశిష్ట పూజలు అనుసరించినా కూడా ఇబ్బంది పడుతూ వివాహాల్లో లేడీస్ మనకు మానసిక వేదన కనిపిస్తూ ఉన్నారు ఈ రాశి వారి కొందరు. ఈ నెల నుండి వారికి గ్రహానుసారంగా మార్పులు కొన్ని జరగబోతున్నాయి. ఆ మార్పు జరగటం వల్ల ఒక ఇంటి వారి అవకాశము, సంసార బంధానికి దగ్గరయ్యే అవకాశము, భర్త భార్యల ఐక్యత అంటే మాంగళ్య బంధము ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. నిరుద్యోగులకు కొంత ఉపశమనం దొరికినా కూడా నిరుద్యోగం అనేది అదే బాటలుగా ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశిలో వృద్ధులకు అనారోగ్య పాలవుతారు, కొంత మానసిక వేదన కలుగుతుంది, శారీరకమైన దృఢత్వం కోల్పోతారు, మనోవేదనకు గురయ్యి లక్ష్మి ఖర్చు అవుతుంది, హాస్పిటల్కని టెస్టింగ్లకని ఇటువంటి వైద్య రూపాన కొంత లక్ష్మి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేది వృద్ధులకు, స్త్రీలకు కూడా కొంత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పని చేయినా ఈ వృశ్చిక రాశి వారికి, స్త్రీకైనా పురుషుడికైనా కృషి ఫలి అంటారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. కష్టాన్ని నమ్మి ముందుకు తీసుకువెళ్ళండి. కొన్ని స్థిరాస్తులు తీసుకుంటారు, అభివృద్ధి చెందిన వారు వాహనాలు కొంటారు, వస్తు రూపేణా మీరు కూడా స్థిరాస్తులు కొన్ని నిర్వహిస్తారు. కొన్ని కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ఈ రాశి వారికి వ్యక్తిగతంగా ఈ నెల నుండి వారికి సన్మార్గాలు ముందుకు పోతాయి, ఫలిస్తాయి, ఖచ్చితంగా ఫలిస్తాయి. కానీ లోగడ జరుగుతున్నటువంటి మానసిక వేదన, లోగడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి గ్రహానుసారంగా కొన్ని ప్రమాదాలు ఇప్పుడు ఈ నెలలో కూడా ఎదురవుతున్న సమస్యలు తీరాలంటే ఖచ్చితమైన దైవ ఆరాధన చేయాలి. ఆ శివపార్వతులను కొలవాలి. అర్ధనారీశ్వరిని మనము నిత్యము పూజలు చేయటం ద్వారా ఇంట్లో గృహములో కానీ లేదంటే దేవాలయానికి వెళ్ళి కానీ వారంలో ఒకసారైనా కూడా ఆ శివపార్వతులను ఆ లింగోష్టానికి పంచామృతాలతో అభిషేకించడం ద్వారా మీ పైన గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి శని ప్రభావం కానీ, గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నా కూడా ఆ దైవమూర్తులు, ఆ యొక్క జ్ఞానులు దైవగా ఆరాధన చేయటం ద్వారా
మీ యొక్క గ్రహానుసారము పూర్తిగా వైదొలిగిపోతాయి, ప్రమాదాలు తొలగిపోతాయి, ఆర్థికంగా స్థిరపడతారు, మానసిక దృక్పథం ఏర్పడుతుంటుంది, అన్నీ కలిసి వస్తాయి. దాంతోపాటు నిత్యము ఉదయాన్నే 5:30 లేవటము అలవాటుగా చేసుకోండి. 5:30 లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారము, సూర్యుని ఉదయించడము ద్వారా ముందే మనము రెడీ అయ్యి, నిత్యం రెడీ అయ్యి సూర్య శాస్త్రార్థ నమస్కారం చేయటము ద్వారా కానీ, సూర్య భగవంతుడికి ప్రదక్షిణ చేయటము ద్వారా కానీ, సూర్యుని ఆరాధన చేసి కొలువయించుకోవటం వల్ల కానీ, మీ యొక్క వ్యక్తిగతంగాను ఆరోగ్యపరంగా గాను కుటుంబ పరంగా గాను జరుగుతున్నటువంటి ఎటువంటి సమస్య అయినా వైదొలిగిపోతుంది. దాంతోపాటు 10 మందికి సహకారములు చేయటము, లేని వాడికి సహకారం అందించటము, నీ యొక్క స్తోమతను బట్టి నీ యొక్క కులములోని, నీ యొక్క బంధువుల్లోని, నీ యొక్క ప్రజల అంటే సామూహికంగా ప్రజ జీవనములో జీవన గమనములో ఇబ్బంది పడుతున్న వారికి చేయి అందించి పరోపకారము చేయండి. మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఇది సత్యము. కాబట్టి దైవారాధన చేసి నీకు తోచినంత వరకు అన్నదానం నిర్వహించటం కానీ, వస్త్రదానం ఇవ్వటం కానీ లేని వారికి, కొందరికి లక్ష్మీ దానం చేయటము కానీ, ఇటువంటి పుణ్యకార్యములు నిర్వహించటం వలన భగవంతుడు కూడా ఈ రాశి వారికి, వృచ్చరాశి వారికి, అందరికీ స్త్రీ పురుషులకు సమస్తము ఆయురారోగ్యాలు సంకల్పన చేయాలి, మంచి చేయాలి అని ఆకాంక్షిస్తూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.